గడిచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో దాదాపు 81% ఓటింగ్ జరిగిన విషయం మనకందరికీ తెలిసిందే. 2019 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఇది ఎక్కువనే చెప్పుకోవచ్చు. గత ఎన్నికల్లో 79.8% పోలింగ్ నమోదైన విషయం తెలిసిందే. పోలింగ్ సరళిని బట్టి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొని ఉంది. ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందని నేతలు సైతం ఆందోళనకు గురవుతున్న విషయం తెలిసిందే. ఇకపోతే గత ఎన్నికల్లో పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నుంచి బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఈసారి ఎలాగైనా గెలిచి చట్టసభలో అడుగు పెట్టడానికి పవన్ కళ్యాణ్ గారు చేయని ప్రయత్నం లేదు. దాదాపు 90,000 పైగానే కాపు ఓటర్లు నియోజకవర్గంలో ఉండడంతో పవన్ అక్కడి నుంచి పోటీ చేశారు. పవన్ కళ్యాణ్ గారి కోసం తెలుగు ఇండస్ట్రీ మొత్తం కూడా కదలి వచ్చి ఆయన కోసం ప్రచారం కూడా చేసింది. టీడీపీ శ్రేణులు కూడా సహకరించడంతో పవన్ గెలుపు ఈజీగా అంతా భావించిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం గెలుపుపై సెలబ్రిటీలు మరోవైపు స్పందిస్తూ ఉన్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారి భార్య సురేఖ కొణిదల గారు స్పందించారట. ఆమె మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో గెలుస్తారు. అప్పుడు దేశం మొత్తం పిఠాపురం గెలుపు గురించే మాట్లాడుకుంటుంది. అసెంబ్లీకి వెళ్తాడు, అది నేను కల్లారా చూస్తాను కూడా, ఇదే జరుగుతుంది, చూస్తూ ఉండండి అంటున్నట సురేఖ కొణిదల గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో.